వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈరోజు మనం ఈ డయాబెటీస్ విషయాన్ని తెలుసుకుంటున్నాం రెగ్యులర్గా. ఈరోజు మహిళల్లో వచ్చే డయాబెటీస్, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ గురించి డాక్టర్ రఘునాథ్ బాబు గారిని అడిగి తెలుసుకున్నాం. డాక్టర్ గారు, మహిళల్లో ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే ఒక డయాబెటీస్ ఉంది, దాని ఏదో జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటారని విన్నాము, దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి సార్. ప్రెగ్నెన్సీలో డయాగ్నోస్ అయ్యేదాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. కొంతమంది డయాబెటీస్ ఉండి ప్రెగ్నెన్సీ రావటం అది ఇంకొక ఎంటిటీ అనమాట. ఫస్ట్ జెస్టేషనల్ డయాబెటీస్ గురించి చెప్తాను. జనరల్గా ప్రెగ్నెన్సీలో థర్డ్ మంత్ సెకండ్ మంత్ జనరల్గా వాళ్ళు గైనకాలజీ పాజిటివ్ రాగానే గైనకాలజీ రొటీన్ టెస్టులు చేసేటప్పుడు గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేపించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నెగ్లిజిబుల్ గ్లూకోజ్ వేరియేషన్ వచ్చినా బేబీ మీద గ్లూకోజ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చెప్తారు. ఓజీటీటీ అంటారు, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్. అంటే 75 grams to 100 grams గ్లూకోజ్ ఇచ్చేసి ఫస్ట్ ఫాస్టింగ్లో బ్లడ్ టెస్ట్ చేస్తారు, తర్వాత 75 to 100 grams గ్లూకోజ్ వాటర్లో కలిపి ఇచ్చేసి ప్రతి 1 hour, 1.5 hour, 2 hours, 2.5 hours కొంతమంది ఎక్స్టెండెడ్ జీటీటీ అంటే 3 hours కూడా చేస్తారు. చేసినాక దాంట్లో వాల్యూస్ ఫాస్టింగ్లో 125, మామూలు నార్మల్ డయాబెటిక్ లాగే ఫాస్టింగ్ 125, పోస్ట్ లంచ్లో 200 క్రాస్ అయిపోతే వాళ్ళు డయాబెటిక్ అని చెప్పేసి వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం. డయాబెటీస్ డాక్టర్ దగ్గరికి వస్తారు, వాళ్ళకి 2 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటి మెట్ఫార్మిన్తో స్టార్ట్ చేయటం, ఎక్కువ శాతం మందికి ఇన్సులిన్ తోటి స్టార్ట్ చేయమనే చెప్తాం. ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ ఫస్ట్ ప్రిఫర్డ్, కొంతమంది మెట్ఫార్మిన్ కూడా ప్రిఫర్ చేస్తాం. అది ప్రెగ్నెంట్గా ఉన్న చైల్డ్ లోపల బేబీకి ఏమి ఇబ్బంది ఉండదండి? అది డయాబెటీస్ కంట్రోల్గా ఉంటే బేబీకి ఏమి ఉండదు. జనరల్గా గ్లూకోజ్ మోతాదు ఎక్కువ ఉంటే ఏమైందంటే రక్తం ద్వారా మదర్ బ్లడ్లోంచి బేబీకి వెళ్తుంది, సో బేబీ వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో వెయిట్ జనరల్గా నార్మల్ బర్త్ వెయిట్ టైంలో, బర్త్ మన డెలివరీ టైంలో జనరల్గా వెయిట్ 2.5 to 3.5 kgs వెయిట్ ఉంటారు. జనరల్గా ఈ మధ్యలో ఉంటారు బేబీ 100 grams అటు ఇటుగా. ఈ డయాబెటిక్ మదర్ అన్కంట్రోల్డ్గా ఉంటే బేబీ లార్జ్ బేబీస్ అంటాం, 3.5 kgs పైన, 4 kgs, 4.5, సో అప్పుడు డెలివరీ వెయిట్ పెరిగినప్పుడు బేబీ వెయిట్ పెరిగినా ఆటోమేటిక్గా డెలివరీ కాంప్లికేషన్స్, మస్ట్ కంపల్సరీగా సిజేరియన్కి వెళ్ళాల్సి వస్తుంది, డెలివరీలో కాంప్లికేషన్స్ అవ్వడానికి ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే వాళ్ళకి జాగ్రత్త కంట్రోల్ అనేది. కానీ ఇప్పుడు డయాగ్నోస్ అయినాక మిగతా డయాబెటీస్ మామూలుగా టైప్ 2 డయాబెటీస్లో వాళ్ళకి 110 ఉంది ఫాస్టింగ్లో, పోస్ట్ లంచ్ 150 ఉంది, 160 ఉంది అంటే ఓకే సేమ్ మందులు ట్యాబ్లెట్ ఇన్సులిన్ ఏదో వాళ్ళ మోతాదులో ఉంటే అది కంటిన్యూ చేయమని. ప్రెగ్నెన్సీలో వాల్యూస్ ఎంటైర్ మారిపోతాయి. వన్స్ డయాగ్నోస్ అయిపోతే వాళ్ళ ఫాస్టింగ్ వాల్యూని 90 మెయింటైన్ చేసుకుంటాము, పోస్ట్ 110-120 దగ్గర మెయింటైన్ చేసుకుంటాం. అప్పుడు ఈ గ్లూకోజ్ మోతాదు చిన్న పర్సంటేజ్ కూడా బేబీకి ఎక్కువ శాతం వెళ్లకుండా ఉండేటట్టు, అంటే గ్లూకోజ్ బాడీకి కావాలి కానీ ఎక్కువ శాతం వెళ్లకుండా ఉండడం కోసం పర్ఫెక్షనిజం అంట. జనరల్గా మా టార్గెట్స్ అంతా ఫాస్టింగ్ 90s or 80 to 90, పోస్ట్ లంచ్ 110 to పోస్ట్ బ్రేక్ఫాస్ట్ 110 to 120 రేంజెస్లో మెయింటైన్ చేసుకోవడానికే చూస్తాం అన్నమాట. సో వాళ్ళకేంటంటే కంపల్సరీగా ఇన్సులిన్ అనేదానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, ఫాలోడ్ బై మెట్ఫార్మిన్. ఇన్సులిన్ వాళ్ళకి రెగ్యులర్ చేసుకుంటా ఫస్ట్ కంట్రోల్కి వచ్చేదానికి, ప్లస్ వాళ్ళకి తర్వాత గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ కూడా చూసుకుంటాం. వాళ్ళకి ఈ మధ్య కనపడిందా డయాబెటీస్, అంతకుముందే ఉండి చూసుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చిందనే దానికి అది నోటీస్ చేయొచ్చు. గ్లైకోసిలేటెడ్ 3 నెలల చివరిలో తెలిసిపోయింది కదా, సో సపోజ్ 9 అట్లా ఉందనుకోండి, అంటే అంతకుముందే 3 నెలల నుంచే ఉంది అనేది, ముందే ఉండొచ్చేమో అనే ఒక ప్రిజంప్షన్. సో అట్లా చూసుకుంటాం. సో ఏ1సి ఎక్కువ ఉందనుకోండి, అమ్మో బేబీ మదర్కి బేబీకి ఏం కాంప్లికేషన్ వస్తుంది అనే దానికి ప్లాన్ చేసుకుంటాం. సో ఇమీడియట్గా తొందరగా తగ్గించుకోవడం కోసమే ప్లాన్ చేస్తాం. సో వాళ్ళకు కూడా ఏంటంటే నెల నెల రమ్మంటాం. జనరల్గా 7th month దాకా నెల నెల చూసుకుంటా వస్తాం, ఈ లెవెల్స్లో మెయింటైన్ చేస్తాం. 7th month కాడి నుంచి ఏం చేస్తాం అంటే 15 డేస్కి ఒకసారి అండి. చివరి 9th month దగ్గరకు వచ్చేటప్పటికి వారం వారం చెక్ చేసుకోమంటారు. డెలివరీ దగ్గరకు వచ్చి డెలివరీ అయిపోయినాక జనరల్గా ఏంటంటే డయాబెటీస్ కనపడకుండా వెళ్ళిపోతుంది. ఇది జెస్టేషనల్ డయాబెటీస్ కాబట్టి కనపడకుండా వెళ్ళిపోతుంది. ఇక కొంతమంది కొద్దిగా ఎక్స్టెండెడ్ కనపడితే ఇన్సులిన్ కానీ మెట్ఫార్మిన్ కానీ ఇచ్చుకుంటా వస్తాము. సపోజ్ వాళ్ళకి అట్లా వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళకి ఏంటంటే డైట్ ఇది మీరు ఇన్ని ప్రెగ్నెన్సీలో ఎట్లాగ డయాబెటిక్ డైట్ ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఫ్యూచర్లో కూడా అట్లాగే ఫాలో చేయండి మీకు. ఎందుకంటే టైప్ జెస్టేషనల్ డయాబెటీస్ వాళ్ళు
టైప్ టూ డయాబెటీస్ అవ్వడానికి ఎక్కువ మోతాదులో 70% ఆఫ్ దెమ్ విల్ టర్న్ అప్ ఇన్ టు టైప్ టూ డయాబెటీస్ అనే దానికి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో అందుకని ఏంటంటే ముందు ఇప్పుడు నుంచే జాగ్రత్త పడండి అమ్మా, మీకు వచ్చేది 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చే టైప్ టూ డయాబెటీస్ని ఇంకో మీరు ఇప్పుడు నుంచే జాగ్రత్తగా ఈ కంట్రోల్ చేసుకుంటే ఇంకో 10 సంవత్సరాలు ఏమన్నా ఎక్స్టెండ్ చేయడానికి ఏదైనా ఆస్కారం ఉందేమో చూద్దామని ఇప్పుడు నుంచే డైట్ కంట్రోల్ అని చెప్తాం. అదే కొంతమంది డయాబెటీస్ ఆల్రెడీ డయాబెటీస్ ఉండి వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, లేదా టైప్ 1 వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏజ్ వచ్చినప్పుడు మ్యారేజ్ ప్రెగ్నెన్సీ వాళ్ళని ఏమంటామంటే మీరు కన్సీవ్ అవ్వాలని ప్లానింగ్లో ఏమన్నా ఉంటే మీ A1C పర్ఫెక్ట్ లేకుండా కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ చేయొద్దు. ప్రెగ్నెన్సీ పర్ఫెక్ట్ ఉన్నప్పుడే మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోండి. మీరు A1C 9 ఉన్నప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీ కాంప్లికేషన్స్కి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది మదర్కి అండ్ బేబీకి. సో బెస్ట్ ఈజ్ మీ A1C 6 to 7 మధ్యలో మెయింటైన్ చేయండి. ఇంకా పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తారా 6.5 మెయింటైన్ చేయండి, అప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోండి అనేది చెప్తాం. సో ఇఫ్ డయాబెటీస్ కంట్రోల్గా ఉంటే మదర్ అండ్ చైల్డ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ కాంప్లికేషన్స్. అండ్ అలాంటి సెక్యూర్డ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి 100%. వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్స్ మనం దాంట్లో కూడా మనం ఈ షార్టర్ యాక్టింగ్ మిక్స్డ్ ఇన్సులిన్స్ ఈ 24 అవర్స్ యాక్టింగ్ ఇన్సులిన్స్ డిపెండ్స్ ఆన్ ద వాల్యూస్ బేసల్ బోలస్ మెథడ్స్ కానీ లేదా ప్రీ మిక్స్డ్ ఇన్సులిన్స్ పొద్దున సాయంత్రం ఇవ్వడం అట్లాగా చేసుకుంటాం. కానీ పర్ఫెక్ట్గా ఫాస్టింగ్ వాల్యూస్ పోస్ట్ ప్రాండియల్ వాల్యూస్ నార్మల్ టైప్ టూ డయాబెటీస్ కంటే వీళ్ళకి ఇంకా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకుంటాం. అండ్ వీళ్ళకి బాగా స్ట్రిక్ట్గా డైట్ ప్లానర్ కూడా ఉంటుంది. ఇప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ వాళ్ళకి డైట్ చెప్తుంటాం, వాళ్ళకి మీరు మన పప్పాయ తినమంటాం అంటే బొప్పాస్కాయ తినమంటాం, ప్రెగ్నెన్సీలో తినకూడదు అంటాం, పైనాపిల్ ఏదైనా ఓ పీస్ తినమంటాం టైప్ టూలో వీళ్ళకి తినవద్దు అంటాం, అట్లా కొన్ని ఇది చెప్పటం. ప్లస్ వాకింగ్ కొంతమంది ఉమ్మనీరు తక్కువ ఉందంటే వాకింగ్ ఒకేసారి 45 నిమిషాలు చేయొద్దు, పొద్దున మీ గైనకాలజిస్ట్ వాకింగ్ చేయమన్నారంటే ఎట్ ఎ టైం చేయకుండా 20 నిమిషాలు ఒకసారి, మళ్ళీ మధ్యాహ్నం ఒక లంచ్ అయిపోయిన ఒక 2-3 అవర్స్ తర్వాత 4 o'clock అట్టా మళ్ళీ బెడ్ టైం ఒక 10 మినిట్స్ ఇట్లా డివైడెడ్గా వాక్ చేసుకోవటం, ఇట్లా చిన్న చిన్న ఫైన్ ట్యూనింగ్స్ ఆఫ్ థింగ్స్ చెప్పుకోవడం. 45 మినిట్స్ 50 మినిట్స్ వాకింగ్ని 3 భాగాలుగా చేయటం, ఒకేసారి స్ట్రెయిన్ అవ్వకుండా బేబీ పెట్టుకొని ఎట్లాగానే దాని మీద. ప్లస్ వాళ్ళకి డెలివరీ టైంకి వచ్చినప్పుడు దీన్ని ఇంకా ఎట్లా తగ్గించాలా లేదా వాకింగ్కి ఎట్లా చేసుకోవాలా అనే దాని మీద చిన్న చిన్న వాళ్ళకి అవేర్నెస్ చెప్తా ఉంటాం అన్నమాట. అట్లాగే ఇప్పుడు చిన్న పిల్లల్లో డయాబెటీస్ కూడా నోటీస్ చేస్తున్నాం, స్కూల్ పిల్లల్లో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి మేనేజ్మెంట్ ఎలాగ ఉంది? వాళ్ళనేమో టైప్ 1 డయాబెటీస్ అంటాం, టైప్ 1 ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిక్ అంటా ఉండే, వాళ్ళకి ఇన్సులిన్ తప్పించి వేరే ట్రీట్మెంట్ అనేది లేదు. సో కంపల్సరీగా వాళ్ళకి ఇన్సులిన్, వాళ్ళకు కూడా ఏంటంటే ఎక్కువగా బేసల్ బోలస్ ఎక్కువ ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి బాగా ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇచ్చి బెడ్ టైం ఇచ్చేదానికి కంట్రోల్ కోసం ఫస్ట్లో అట్లాగే బేసల్ బోలస్ టెక్నిక్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్, ఆ టెక్నికే వాడుతుంటాము పిల్లలు స్కూల్కి. అది ఇప్పుడు ఇది వచ్చినాక మనకు కొద్దిగా ప్రీమిక్స్డ్ ఇన్సులిన్ వచ్చినాక పొద్దున సాయంత్రం అని చెప్తాం పిల్లలకు కూడా. ఫస్ట్ పిల్లలకు ఒక అవేర్నెస్ అంటే వాళ్ళకి ఫుడ్ కానీ షుగర్స్ డైరెక్ట్ ఫామ్ ఆఫ్ షుగర్స్ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి వద్దని చెప్తాం, కానీ మిగతా ఫుడ్లో పోషక విలువలు వచ్చే ఏ ఫుడ్ని పిల్లలకు కూడా మానొద్దు, వాళ్ళకి రొటీన్ డైట్స్లోనే ఉండమంటాము, వాళ్ళని ఫిజికల్ యాక్టివిటీ చేసుకోమంటాము. అట్లా పేరెంట్స్కి బాగా అవేర్నెస్ చేపిస్తాం ఎందుకంటే కడుపులో నొప్పిని కానీ వామిటింగ్స్ అవుతున్నాయి అంటే యూరిన్లో వాళ్ళకి బ్లడ్లో యాసిడ్స్ వచ్చేది ఎక్కువ ఉంటుంది, అంటే దాన్ని కీటో యాసిడోసిస్ అంటారు. డయాబెటిక్లో చిన్నపిల్లల్లో వచ్చే ఫస్ట్ కాంప్లికేషన్ డయాబెటిక్ కీటో యాసిడోసిస్, అంటే బ్లడ్లో యాసిడ్స్ లెవెల్స్ పెరగటం అనమాట. సో ఏదైనా షుగర్ లెవెల్స్ సడన్గా 400-500 అయితే కడుపులో నొప్పి వామిటింగ్స్ కానీ అట్లా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా యూరిన్ కీటోన్స్ ఉన్నాయా లేదా చూసుకోమంటాం. యూరిన్ కీటోన్స్ పాజిటివ్ అంటే టెస్ట్ చేయాల్సింది, యూరిన్ టెస్ట్ చేసుకుంటాం ఇమీడియట్గా హాస్పిటల్ కీటోన్స్ పాజిటివ్ అంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోవటం. వాళ్ళకి ఏంటంటే సెలైన్ వాటర్ ఇన్ఫ్యూజన్ చేస్తా, గ్లూకోజ్ ఇన్ఫ్యూజన్ చేస్తా, ఇన్సులిన్ అట్లాగా ఇచ్చుకుంటా వస్తామన్నమాట. అండి గ్లూకోజ్ ఇన్సులిన్ జీఐకే రెజిమ్స్ అంటాం వాటికి, అంటే పెద్దవాళ్ళకి కూడా ఇస్తాము, వీళ్ళల్లో ఎక్కువ చూస్తున్నారు కీటో యాసిడోసిస్. సో పిల్లల్లో వాళ్ళకి ఇది వాళ్ళు ఒక్క పూట కూడా ఇన్సులిన్ మిస్ అవ్వకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కూడా మళ్ళీ విరోచనాలనో లేదా మన ఫీవర్ అనో ఏదైనా చిన్న రొటీన్ కండిషన్స్ వస్తే చెక్ చేసుకొని ఇన్సులిన్ డోసును తగ్గించుకునే అవేర్నెస్ని పేరెంట్స్కి అవగాహన వస్తే డాక్టర్లకి ఆ పేషెంట్కి కూడా టైప్ 1 డయాబెటిక్ పేషెంట్కి కూడా 100% యూస్ఫుల్ ఉంటుంది. పేరెంట్స్కి అవేర్నెస్ లేకపోతే పాపం చాలా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు, చాలా అవేర్నెస్ ప్రాబ్లం. ఇది అయిపోయినాక నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే
అబ్బాయితో ఎక్కువ ఆడుకుంటూ ఉండే ఫ్రెండ్స్కి కూడా ఈ అబ్బాయికి ఎప్పుడైనా సోదా పడిపోయాడా, ఒక చాక్లెట్ పెట్టాలమ్మా నోట్లో, అంటే దాని హైపోస్ డౌన్ అయిపోయిందేమో, హైపోస్ అనేది చెప్పాలి. అట్లాగే స్కూల్లో హెడ్మిస్టర్స్, క్లాస్ టీచర్లు, టీచర్లకి వాళ్ళకి చెప్పాలి. ఏది వీళ్ళు మనం ఈ పేరెంట్కి చెప్తే పేరెంట్ వెళ్ళి వాళ్ళకి ఇన్ఫామ్ చేసుకోవాలి, ఈ టైప్ 1 డయాబెటిక్, ఇతన్ని మీరు ఒక్కోసారి క్లాసెస్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి అనుకోండి, మీకు మధ్యలో అబ్బాయికి బ్రేక్ ఇచ్చి ఏదైనా స్నాక్ తినేటట్టన్నా చేసుకోవాలి. అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటే కానీ, ఏదైనా చాక్లెట్ కానీ, ఏదైనా కడుపులో నొప్పిని కానీ వామిటింగ్ ఉంటే ఇమీడియట్గా ఇంటికి ఇన్ఫామ్ చేస్తే వెళ్ళి కీటోస్ చెక్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళటం, ఇవన్నీ ఏంటంటే పిల్లలకి అవేర్నెస్ అక్కడే మేజర్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ ఒకటే ఇన్సులినే పెట్టాలి, దేర్ ఇస్ నో అదర్. ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నామండి ఈ మధ్య, మెట్ఫార్మిన్ కూడా కొంతమందికి ఇచ్చి చూస్తున్నాము. దానికంటే కూడా ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ తోటే ఉంటారు. అండ్ టైప్ 1 డయాబెటిక్లో వాళ్ళు దే ఆర్ నార్మల్ చైల్డ్, ఓన్లీ హీస్ టేకింగ్ పర్ఫెక్ట్లీ ఇన్సులిన్ విత్ కంట్రోల్ డయాబెటీస్లో ఉంటే హీ డజంట్ హ్యావ్ కాంప్లికేషన్స్ అట్ ఆల్ ఇన్ హీస్ లైఫ్ టైమ్. ఈ ఇంకొక ఎంటిటీ ఒకటి చెప్పొచ్చండి, కొంతమందికి రేర్గా అంటే మా ఎక్స్పీరియన్స్లో ఒకళ్ళు రెండు కేసులు చూసాం, అంటే మా గురువులు పెద్దవాళ్ళు డాక్టర్లు వాళ్ళు ఇళ్ళు చెప్పే దాంట్లో వింటుంటాం, టైప్ 1 డయాబెటీస్ ఫ్యూచర్లో ఒక్కోసారి టైప్ 2 డయాబెటీస్ అయ్యే ఛాన్స్ కూడా ఉందనేది ఒకటి రెండు ఎంటిటీలు చూసాం. ఒక ఏజ్ దాటి వెళ్ళిపోయినా కాదు, అంటే నేనంటే ప్రాక్టికల్గా పేషెంట్గా ఒకళ్ళు ఇద్దరిని చూశాను, కానీ కొంతమంది కేస్ స్టడీలు చూస్తుంటే కొన్ని ఒక ఏజ్ దాటినాక వాళ్ళకి ట్యాబ్లెట్లు కొన్ని కొత్త వచ్చిన లేటెస్ట్ ట్యాబ్లెట్లతో ఇన్సులిన్ అనే అవసరం లేకుండా ట్యాబ్లెట్ల కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా చాలా చాలా తక్కువ మందికి రేర్గా జరుగుతుంది. అట్లాగే టైప్ 2 డయాబెటీస్లో ఉన్నారనుకోండి, వాళ్ళు టైప్ 2 డయాబెటీస్ ట్యాబ్లెట్ అంటారు, వాళ్ళు టైప్ 1 అవుతారు ఫ్యూచర్లో, అంటే ఇన్సులిన్లోకి వెళ్తున్నారంటే ఇన్సులిన్ డిపెండెంట్ అవుతున్నారు. అట్లా అంటే టైప్ 1 వాళ్ళు టైప్ 2లోకి వెళ్తే కొంత సేఫ్ సేఫ్, సడన్గా కాంప్లికేషన్స్ కాకుండా ఆ టాబ్లెట్ మీద అంటే ఇన్సులిన్ చేసుకునే కంటే కూడా రోజు ఇంజెక్షన్ చేసుకోబడుచుకోవడం సెల్ఫ్ చేసుకుంటారు. చిన్న పిల్లలకి ఏంటంటే మదర్ ఫాదర్కి నేర్పిస్తాము, తర్వాత చిన్న చిన్నగా పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. దే ఆర్ నార్మల్ కిడ్స్, దే ఆర్ వెరీ యాక్టివ్. చాలామంది అంటే ఇప్పుడు మాకు కొన్ని అసోసియేషన్స్, మా డాక్టర్ పీరో గారు వాళ్ళది డయాబెటిక్ సొసైటీ అని దాదాపు 400 మంది 500 మందికి ఫ్రీగా ఇన్సులిన్స్ కూడా ఇస్తుంటారు ఆ సొసైటీ నుంచి. అక్కడ వాళ్ళ అంటే మనం రెగ్యులర్గా అక్కడ ఓపీలు కానీ మేము చూడము, అక్కడ లోకల్ వేరే డాక్టర్ పెట్టుకొని చూసుకొని అక్కడ వచ్చి మెడిసిన్స్ ఇస్తుంటే వాళ్ళ ఈ డిస్కషన్లో మాట్లాడుతుంటే తెలుసుకుంటున్నాం కదా, అందరూ దే ఆర్ నార్మల్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్, అన్లెస్ దే ఆర్ మెయింటైన్ యాజ్ సేమ్ యాజ్ టైప్ 2 ఆర్ జెస్టేషనల్ డయాబెటీస్ లాగా వాళ్ళ షుగర్ లెవెల్స్ని జాగ్రత్తగా ఏవన్సీ కంట్రోల్లో. దేని పిల్లల్లో ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, బికాస్ ఆఫ్ హార్మోన్స్ కావచ్చు, ఒకరోజు వాళ్ళు ఆడుకునే విధం కావచ్చు, వాళ్ళ ఎగ్జామ్స్, ఈ స్ట్రెస్ కావచ్చు, వీక్లీ టెస్ట్లు టెస్ట్లు, ప్లస్ ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ ఇంకా ఎక్కువ అయిపోతా, వీటన్నిటి ప్రభావం దాని మీద ఉంటుంది. ప్లస్ పిల్లలు అనగానే ఒక బర్త్డే అంటే ఫ్రెండ్ బర్త్డే అంటే చాక్లెట్ అనో కేక్ అనో, ప్లస్ ప్యాక్డ్ ఫుడ్స్ అని అంత డిసిప్లిన్డ్గా పిల్లల్ని, పెద్దోళ్ళే అది డిసిప్లిన్గా ఉండటం చాలా కష్టంగా ఉంటే చిన్నపిల్లల్ని అంత డిసిప్లిన్గా ఉంచడం కూడా, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ జాబ్, ఇట్ ఈస్ అ టఫ్ టాస్క్ ఫర్ ద పేరెంట్స్. కానీ ఉంచాలి, బాగానే ఉంచాలి. ఏమేమి మానేయాలి సార్ పిల్లలు, ఈ టైప్ 1 ఉన్న పిల్లలు ఏ ఆహారాలను వదిలేయాలి? నేను ఒక్క డైరెక్ట్ స్వీట్ ఒక్కటే అనే మాట అంటాను సార్. ఫ్రూట్స్లో కూడా మిగతా పెద్దవాళ్ళకి అరటిపండు, సీతాఫలం, సపోటాలు ఇట్లా తినొద్దని అట్లా ఉంటాయి. పిల్లలకి అయితే నాకు పోషక విలువలు ఉంటాయి కదా, నువ్వు తీసుకొని బాగా ఆడుకుంటే నువ్వు కరిగించుకోగల ఫిజికల్ యాక్టివిటీ ఉంటే పెద్దవాళ్ళని కూడా తీసుకోమంటావు. ఇప్పుడు అరటిపండు మామిడిపండు తిన్నా అనుకోండి, ఓ చిన్న ముక్క తింటామంటే తినండి, ఆ వారం మీరు 4 ఇడ్లీ తినే ఒక ఇడ్లీ తగ్గించుకోండి. అట్లాగే పిల్లల్లో కూడా తీసుకోమనే చెప్తాం. ఒకటే ఒకటి రిఫైన్డ్ ఫామ్ ఆఫ్ ఎనీ ప్యాక్డ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్, ఈ స్టోర్డ్ ఫుడ్స్ తినవద్దు. కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కూడా అంతే కదా సార్. కూల్ డ్రింక్లో దాదాపు ఒక 7 నుంచి 8 స్పూన్ల పంచదార పైన ఉంటుంది కదా, వాళ్ళు పాపం చిన్నపిల్లలు టెంప్టింగ్. ఇప్పుడు ఈ మధ్య కొత్త కొత్త కొన్ని కూల్ డ్రింక్స్ వస్తున్నాయి, నా షుగర్ ఫ్రీ అని అట్లా స్వీట్లు ఇవి కూడా వస్తున్నాయి, కానీ అవి ఎంతమంది కరెక్టా అనే దాంట్లో ఏంటంటే పెద్ద డేటా ఉండదు. ఎవరైనా తీసుకోవాలని అడిగారనుకోండి, సో వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయటం, తక్కువ తీసుకోండి అనే మాట అంటాం. షుగర్ ఫ్రీ, ఇప్పుడు టీలో కూడా షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్ లాంటివి వస్తున్నాయి అంటారు, ఈ షుగర్ ఫ్రీ అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ సుక్రలోజు ఇట్లాగా ప్రోడక్ట్స్ తోటి వచ్చేవి ఉంటాయి సార్ ఈ షుగర్ ఫ్రీ. దానికంటే స్టీవియా అని, స్టీవియా గురించి నేను అడగబోతున్నాను, మీటా తులసి అంటాం సార్ దాన్ని, తులసి గ్రూప్ ఆఫ్ ఇయే ప్లాంటే, దాంట్లో మీటా తులసి అంటాం. ఈ ఈ లీఫ్ని డ్రై చేసుకుని పౌడర్ ఫామ్ తోటి మనం స్వీట్స్గా ఇది కానీ లేదా కాఫీ టీల్లో వాడుకుంటే
అది సేఫర్ అండ్ వితౌట్ ఎనీ ప్రిజర్వ్. అదే మళ్ళీ ప్యాక్డ్ వచ్చిందనుకోండి, ప్రిజర్వేటివ్స్ పెడితే వీటికంటే, అంటే ఈ మిగతా షుగర్ ఫ్రీ క్యాప్సూల్స్ కంటే స్టీవియా ఈజ్ బెటర్ ఆర్ దానికంటే ఇంకా ఎక్స్ట్రా వర్డ్ చెప్పచ్చు బెస్ట్. హైదరాబాద్ పరిసరాల్లో కూడా చాలామంది దీన్ని స్టీవియా అని పండిస్తున్నారు. ఇంతకుముందు బాగా వచ్చి మేము ఉన్నప్పుడు ఇట్లా ప్యాకెట్స్ తీసుకొచ్చి ఇట్లా సేల్ చేస్తారండి. ఇప్పుడు ఏమైనాయి అంటే అండి, ఇప్పుడు అట్లాగా పంటలు వేసేవాళ్ళు తగ్గిపోతున్నారు. అదేంటంటే మార్కెటింగ్ సైడ్లో పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు ఆ ప్యాకెట్లో లిక్విడ్స్ అని చెప్పేసి అమ్మటం పెడుతున్నారు ఎక్స్పెన్సివ్గా. ప్లస్ దాన్ని ఎక్కువ రోజులు ఏంటి ప్రిజర్వేట్ చేసి అంటే డ్రై చేసి ప్యాక్ చేస్తానంటే ప్రిజర్వేటివ్. అదే మనం ఆ సీడ్స్ ఏ దొరికితే మన ఇంట్లో తులసి చెట్టు పెట్టుకుంటే ఇది కూడా ఒక చెట్టు పెట్టుకున్నాం, రెండు చెట్లు పెట్టుకున్నాం, మన అలోవేరా కూడా పెంచుకుంటాం, మొదలు పెట్టి అలవాటు అయిపోయారు పెంచుకుంటున్నాం. అట్లాగే ఇది కూడా పెంచుకుంటే ఇది డయాబెటిక్ వాళ్ళకని కదా, అందరు తీసుకున్నా కూడా తప్పేం లేదు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ రిఫైన్డ్ ఫామ్ ఆఫ్ షుగర్స్ వాడే కంటే ఈ ఫామ్ ఆఫ్ ఇది వాడుకుంటున్నాం అనుకోండి, చాలా మంచిది. అదే యుఎస్ ఆర్ యూకే కానీ కంట్రీల్లో కూల్ డ్రింక్స్లో షుగర్ వాడకుండా స్టీవియా పౌడర్ వాడుతున్నట్టుగా నేను కొంత సమాచారం విన్నాను సార్. ఇప్పుడు ఈ మధ్య నేను రీసెంట్గా కూడా చూస్తున్నాను జీరో డైట్ కూల్ డ్రింక్స్, జీరో క్యాలరీ కూల్ డ్రింక్స్ అని వస్తున్నాయి. అంటే ఫర్ డయాబెటిక్ వాళ్ళకి అది మరి ఎంత మోతాదులో వాటిలో ఉంటే దాని మీద రాయటంలో, ఈవెన్ మన హైదరాబాద్లో ఫేమస్ అయిన పెద్ద పెద్ద బేగల్ కరాచీ బేగల్ లాంటి వాళ్ళు కూడా షుగర్ ఫ్రీ బిస్కెట్స్ కూడా వచ్చేసినాయి. అంటే షుగర్ అనేది ఎక్కువ శాతం పెరిగే కొంది, అంటే ఇది ఒక రకంగా బ్యాడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే వీళ్ళు ఎక్కువ విధులకి వాళ్ళ ఫుడ్ ప్రొడక్ట్స్లు కూడా మార్చుకుంటున్నాయి, అంత స్టేజ్కి పెరిగిపోతున్నాము, అట్లా వచ్చేస్తున్నాయి. కానీ అవైలబిలిటీ ఉంటున్నాయి, మోస్ట్ ఆఫ్ దెమ్ స్టీవియా వాడి చేస్తే మట్టికి అంత ఇది ఉండదు. లేదా ఈ పిల్స్ లాంటివి కానీ ఈ పౌడర్ సుక్రలోజ్ ఈ వాడినందువల్ల డైరెక్ట్ షుగర్స్ మీద కంటే అంత తక్కువ ఉండకపోయినా కానీ బేసిక్గా ప్రతి ఒక్కటి ఇందాక నేను ఏదైనా రీసెర్చ్కి పెద్ద స్టడీ ఉండాలి, కొన్ని ఏరియాల వైజ్ స్టడీలు ఉండాలి అని అనుకుంటున్నాము. వీటిలో కూడా ఈ షుగర్ ఫ్రీ వీటి మీద పెద్ద డేటా లేదండి చెప్పాలంటే, ఫ్రాంక్లీ ఒక రెండు మూడు డేటాలు ఒక ఐదు ఆరు పెద్ద పబ్లికేషన్స్ ఏవి ఉన్నాయి, కానీ పెద్ద డేటా మిగతా వాటి మీద ఉన్నంత డేటా దీని మీద లేదు. సో అందుకని అవాయిడ్ చేయండి, వీలైతే స్టీవియా వాడుకోండి అని అంటే ప్రిఫరబుల్లీ ఫర్ ఎవ్రీబడి విల్ సజెస్ట్. స్టీవియా లీఫ్ కాబట్టి అది న్యాచురల్ మన మొక్క కాబట్టి దాన్ని ఆకులు ఎండబెట్టి పొడి చేసి వాడుకుంటున్నాం. లేదా అదే తులసి ఆకు డైరెక్ట్ ఫ్రెష్గా నాకు టీ మరగబెట్టి దాంట్లో వేసుకున్నా కూడా ఇట్ ఈస్ హ్యాపీ టు. మనం బాల్కనీలో కుండీలో కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు మన తులసి కోట కుండీలో బాల్కనీ ఫ్లాట్స్లో పెంచుకుంటున్నాము, తులసి పెంచుకుంటున్నాము, అలోవేరా పెంచుకుంటున్నాము. అలాగే స్టీవియా బాగా ఫేమస్ అయినాక అలోవేరా చెట్లు ఇంట్లో వచ్చినాయి, అట్లా ఫ్యూచర్లో ఇవి కూడా చూస్తామేమో, స్టీవియా కూడా చూస్తామేమో. స్టీవియా కూడా వస్తే చాలా వరకు ఆ క్రేవింగ్ ఫర్ స్వీట్ అనేది వెళ్ళిపోతుంది, అది సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై చాలా తీయగా ఉంటుంది సార్, అది నేను గమనించాను. ఓకే ఓకే, చాలా తీయగా ఉంటుంది. అవును, టేస్ట్ కూడా మన పంచదార కంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి కొన్ని శుక్రలోజు కొన్ని టీ షాప్లో కూడా ఆ నేల చుట్టుపోయేటట్టుగా శుక్రలోజులు కొన్ని వేసిన వాటికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి ఆ పంజెంట్ కానీ ఆ టేస్ట్ కానీ అంత ఉండదు. ఇట్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్, నాట్ ఎ ప్రాబ్లం. తులసాకేలాగా అది కూడా తీయగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మనకి జెస్టేషనల్ డయాబెటీస్ గురించి ప్లస్ పిల్లల్లో వచ్చే టైప్ 1 డయాబెటీస్ గురించి డాక్టర్ గారు చక్కగా వివరించారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.